నమస్కారం. తెలంగాణ ఆర్టీసీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా విచారకరంగా ఉంది. ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీకి చాలా గొప్ప చరిత్ర ఉంది. కానీ ఇప్పుడు చూస్తే 95 డిపోలు ఉన్నప్పుడు అందులో 10 డిపోలు మాత్రమే లాభాలు సంపాదిస్తున్నాయి, మిగతా 85 డిపోలు లాస్లో ఉన్నాయి. అలాగే టీఎస్ఆర్టీసీకి ఈ రోజున పర్మనెంట్గా ఒక మేనేజింగ్ డైరెక్టర్ అనే అతని వ్యక్తి లేడు, ఆ రోల్ లేదు. ఎప్పుడైనా సరే టెంపరీ జాబు లేకపోతే పార్ట్ టైం జాబ్ ఉన్నప్పుడు రోజువారీ విషయాలు ఏం జరుగుతున్నాయి, లేకపోతే ఫ్యూచర్లో మనం ఏ విధమైన బిజినెస్ మోడల్ డిజైన్ చేయాలి, రెవెన్యూలు ఎలా మనం పెంచాలి, కార్మికులకు ఏ విధమైన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉండదు. ఇది ఫస్ట్ ప్రాబ్లము, ఇమీడియట్గా సాల్వ్ చేయాల్సిన అగత్యం ఉంది. ఆర్టీసీకి, తెలంగాణ ఆర్టీసీకి దాదాపుగా సంవత్సరానికి 4000 కోట్లు ఆదాయం వస్తే అందులో 600 కోట్లు లాస్ జరుగుతుంది. అలాగే ఒక 5000 కోట్లు అప్ చేశారు, దాని మీద మళ్ళీ 500 కోట్లు దాదాపుగా ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు. ఇంతేకాకుండా తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన పిఎఫ్ కానీ లేకపోతే సిసిఎస్ కానీ దాదాపుగా ఒక 5000 కోట్లు ఆర్టీసీ కోసం ఖర్చు పెట్టారు. సరే, ఇవన్నీ జరుగుతున్న టైంలో ఆర్టీసీ వాళ్ళు, ది ఎంప్లాయీస్ కానీ లేకపోతే యూనియన్ వాళ్ళు ఎప్పుడో 3 సంవత్సరాల క్రితమో 4 సంవత్సరాల క్రితమో మేల్కొనాల్సింది పోయి ఇప్పుడు మేల్కొని అది ఎందుకో తెలియదు మనకి. సో వాళ్ళకి కొన్ని డిమాండ్లు పెట్టారు, టీఎస్ఆర్టీసీని గవర్నమెంట్లో కలపాలని, లేకపోతే జాబ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలని, కండక్టర్లకు కానీ డ్రైవర్లకు కానీ పే రివిజన్ చేయాలని, ఇలా చాలా డిమాండ్స్ పెట్టారు. కానీ అన్ఫార్చునేట్గా గవర్నమెంట్ వాటిని కన్సిడర్ చేయలేదు, ఆర్టీసీ వాళ్ళు సమ్మెకు దిగారు. దీనివల్ల కామన్ పీపుల్కి ఎంతో దుర్లభమైన ఒక జీవితం గడపాల్సి వస్తుంది. ఎంతోమంది రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు కానీ ఉద్యోగం చేసుకునే వాళ్ళకి బస్సు అనేది చాలా ఇంపార్టెంట్ ఒక విషయం అది. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి, జాబులకు ఎలా వెళ్ళాలి, ఎలా సంపాదించుకోవాలి అనేది ఒక పెద్ద సమస్య. సరే, పోటీగా గవర్నమెంట్ కొంతమంది టెంపరీ డ్రైవర్లని, కండక్టర్లని తీసుకొచ్చి పెట్టారు. కానీ వాళ్ళ వల్ల ఏమవుతుంది, దాదాపుగా ఇప్పటికే ఒక 10 మందిని వాళ్ళు గుద్దేసి చంపేశారు, అలాగే ఒక 50-60 మంది గాయపడ్డారు. ఇంతేకాకుండా కొన్ని లైంగిక వేధింపుల మీద జరిగినట్టుగా కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, టెంపరీ డ్రైవర్సు కండక్టర్ల మీద కానీ వీళ్ళ మీద కానీ. సో ఇది చాలా చాలా దారుణమైన విషయం. సో ఇంతే కాకుండా ఇంకా ఆర్టీసీ కార్మికులు కొంతమంది మన గవర్నమెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల 48,000 మంది ఒకసారిగా సెల్ఫ్ డిస్మిస్ అయ్యారు అన్న ఒక విషయం మీద చాలా ఎమోషనల్గా అవుట్బర్స్ట్ అయిపోయి అన్యాయంగా వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. అది ఆర్టీసీకి మంచిది కాదు, మన రాష్ట్రానికి మంచిది కాదు. కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా జరగవలసిన విషయం ఏంటంటే, ఆర్టీసీ మేనేజ్మెంటు అంటే ఒక మేనేజింగ్ డైరెక్టర్ లేదా చైర్మన్, తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, రిజర్వ్ మేనేజర్సు, అండ్ దెన్ యూ హ్యావ్ డిపో మేనేజర్స్, ఇంకా ఈ లీడర్లందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆర్టీసీ మనం ఎలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని చెప్పి, అంతేగాని గవర్నమెంట్ మీద వదిలేసి గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదు అనే కంటే కూడా, కార్పొరేషన్ అనేది వాళ్ళు ఒక ఓనర్షిప్ తీసుకుని ఏ విధంగా విధి విధానాలు చేయాలి అనేది కూర్చొని డిసైడ్ చేసి గవర్నమెంట్తో కూర్చొని, అలాగే కార్మిక నాయకుల్ని పిలిచి మాట్లాడుకొని ఈ విషయాన్ని తొందరగా ముగించాలని కోరుకుంటూ, ప్రజలకి, స్కూల్ చిల్డ్రన్కి, అలాగే మధ్యతరగతి ఉద్యోగస్తులకి, రోజువారీ కూలీ చేసుకునే వారికి ఆర్టీసీ అనేది చాలా చాలా అవసరం. ప్రైవేటు వ్యక్తుల చేతులకి ఆర్టీసీ ఇస్తే ఇప్పుడు జరుగుతున్న, ఫర్ ఎగ్జాంపుల్, ఒక 2000 బస్సుల దాకా మనం ఆల్రెడీ టీఎస్ఆర్టీసీలో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, కానీ వాళ్ళకి సంబంధించిన ఖర్చులు కూడా ఆర్టీసీ భరిస్తుంది. ఇటువంటి గవర్నెన్స్ సరిగ్గా లేని విధానాలు కూడా ఇమీడియట్గా కరెక్ట్ చేయాలి. కాబట్టి ఈ ప్రాబ్లం తొందరగా సాల్వ్ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.